Namaste. Welcome to Suman TV. Nenu mee Sitaram Raju. Manam ippudu Pachhima Godavari Jilla Achanta Mandalam Mattergu Samipamlo Unna Pelli Kuthuramma Cheruvu Ane Gramamlo Unnam. Ee Gramamlo Oka different temple undi. Aa temple pere Pelli Kuthuramma Temple. Asalu ee Pelli Kuthuramma Temple ki ee peru ela vachindi? ఆ లోపల ఉన్నది ఎవరు అనే వివరాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. చెప్పుకుంటున్న పెళ్లి కూతురమ్మ ఆలయం ఇదే. ఈ పెళ్లి కూతురమ్మ ఆలయం పేరుతో ఈ ఊరు కూడా ఏర్పాటైంది. ఎప్పుడు ఎన్ని తరాలు ఉన్నా భావి తరాలు కానీ ఈ ఊరిని అలాగే ఈ గుడిని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో గ్రామానికి కూడా పెళ్లి కూతురమ్మ అనే చెరువు అనే పేరు పెట్టారు. అయితే ఈ ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మనం చూద్దాం ఈ ఆలయంలో ఏముంది, ఈ ఆలయ చరిత్ర ఏంటనే వివరాలు మనం చూసి మీ సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది పెళ్లి కూతురమ్మ ఆలయం. ఆలయంలో మనకు కనిపిస్తున్న విగ్రహాలు 2, పెళ్లి కొడుకు అలాగే పెళ్లి కూతురు. ఈ చరిత్రను ఒకసారి చూస్తే గతంలో పెళ్ళైన సందర్భంలో పల్లకిలో వస్తూ ఈ గ్రామం మీదుగా వెళ్తున్న ఈ దంపతులు ఇద్దరు ఈ ప్రాంతంలో లఘుశంక తీర్చుకునేందుకు పెళ్లి కొడుకు కిందకి దిగాడు. అయితే ఆ దిగిన సందర్భంలో ఒక నాగుపాము కాటు వేయటంతో ఆయన మరణించాడు. అయితే అప్పట్లో ఉన్న ఆచారం ప్రకారం భర్త చనిపోతే భార్య కూడా సతీసాగమనం చేసుకోవటం, అగ్ని ప్రవేశం చేయటం అప్పట్లో జరిగేవి. అలాగే ఆ ఏదైతే పెళ్లి కూతురు ఉందో ఆ పెళ్లి కూతురు కూడా భర్తతో పాటు సతీసాగమనం చేసింది.
ఎంతో చరిత్ర కలిగిన ఈ ఊరు అప్పట్లో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనను గ్రామవాసులంతా కూడా ఒక అశుభంగా భావించారు. అయితే ఈ చనిపోయిన వారు కూడా చాలామంది కలలో కనిపించి తమకు గుడి కట్టాలని కూడా కోరటంతో ఇక్కడ ఈ పెళ్లి కూతురమ్మ పెళ్లి కొడుకును ఒక విగ్రహాల రూపంలో ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. అంతేకాదు అప్పట్లో పాము కాటికి గురవడంతో ఆ పామును కూడా విగ్రహం మధ్యలో ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రతి ఆడబొడుసు కూడా ఈ పెళ్లి కూతురమ్మ పెళ్లి కొడుకు ఆలయాన్ని దర్శిస్తే, కొత్తగా పెళ్ళైన వారు దర్శిస్తే వారికి సంతాన యోగం కలుగుతుందనే నమ్మకం కూడా ఉండటంతో అప్పటి నుంచి ఈ ఆలయానికి ప్రాముఖ్యత పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి, అలాగే సమీప రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ పెళ్లి కూతురమ్మ పెళ్లి కొడుకు ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు మొక్కుకోవడంతో వారి సంతానం కలిగిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి వీరిని దర్శించుకుని 4 విగ్రహాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 4 విగ్రహాలకి పూజ చేస్తున్నప్పటికీ కూడా ఈ 2 విగ్రహాలు, ఈ పాము ఇక్కడే ఉంటాయి. ఇవి మాత్రం మనకి ఏదైతే జాతర జరుగుతుందో లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఉత్సవ విగ్రహాలుగా గ్రామంలో ఊరేగడానికి ఈ ఉత్సవ విగ్రహాలను ఉపయోగిస్తారు. ఇవి మాత్రం పర్మనెంట్గా ఈ దేవాలయంలోనే ఉంటాయి. ఇది చాలామంది ఈ ప్రాంతం వచ్చిన వారు కూడా చాలా సమీపంలో ఉన్న మార్టేర్ వరకు వచ్చి మార్టేర్ నుంచి ఈ ప్రాంతం వస్తారు. ఈ ప్రాంతం వచ్చి ఈ పెళ్లి కూతురమ్మ పెళ్లి కొడుకు ఆలయాన్ని దర్శించుకుని వారి కోరికలు కూడా తీర్చుకునేందుకు చాలా వారంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. రాష్ట్రంలో ఈ దేవాలయం ఇంచుమించు గోదావరికి సమీపంలో ఉండటంతో పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తారు. ఈ పెళ్లి కూతురమ్మ చెరువుకు సంబంధించి అనేక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అప్పట్లో ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలాగా మన వస్తుంటే మార్గ మధ్యలో లఘుశంక తీర్చుకున్న సమయంలో పాముకాటు గురై ఇదే ప్రాంతంలో చనిపోవడంతో ఆ పెళ్లి కూతురు కూడా దిగి చూసేటప్పటికి తన భర్త విగత జీవుడై ఉండటంతో సమీపంలో ఉన్న ఇదే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఒక చరిత్ర చెబుతుంది. అయితే ఆ విధంగా చనిపోవడంతో ఈ గ్రామానికి కూడా పెళ్లి కూతురు చెరువు అని పేరు వచ్చిందని కూడా కొంతమంది చెప్తారు. మనం చూడవచ్చు ఇది కూడా ఈ చరిత్ర, ఈ చెట్టు కూడా ఎంతో చరిత్ర ఉంది. రావి చెట్టు, వేప చెట్టు, పెళ్ళైన వారు తమకు సంతానం కలగాలన్న ఉద్దేశంతో పెళ్ళైన వెంటనే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తమ మెడలో ఉన్న దండలను వాటిని కూడా ఇక్కడ వేసి తమకు సంతానం కలిగితే తాము మొక్కు తీర్చుకుంటామని కూడా వారంతా మొక్కుకోవటం జరుగుతుంది. ఆ విధంగా సంతానం కలిగిన వారు తిరిగి సంక్రాంతి మాసంలో జరిగే ఉత్సవాలకు వచ్చి తమ మొక్కు తీర్చుకుని తమకు ఎవరైతే పుత్ర సంతానం కలుగుతుందో వారికి వీరి పేర్లు కూడా పెట్టుకుంటారనేది చరిత్ర చెబుతుంది. మొత్తానికి ఇదంతా కూడా చాలా చరిత్ర కలిగిన ఆలయం. ఆలయంలో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరే పెళ్లి కూతురమ్మ చెరువుగా ఈ గ్రామానికి నామధేయంగా మారింది. ఈ ఊరు పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఇదంతా కూడా చరిత్రక ఆనవాళ్లగా భావితరాలు తెలుసుకోవడానికి ఇదొక చరిత్రగా ప్రస్తుతం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా పర్యాటకులు కూడా వచ్చి చూసే ప్రాంతంగా కూడా రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.